जय श्रीमन्नारायण। श्रीमद्भगवद्गीता एडव अध्यायमु ज्ञान विज्ञान योगमु इरवै एडव श्लोकमु इच्छा द्वेष समुत्थेन द्वंद्वमोहेन भारत सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परंतपा वोम। గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ప్రతి ప్రాణి పూర్వజన్మలో వారికి కొన్ని ఇష్టాలు కొన్ని అయిష్టాలు ఉంటాయి. ఇష్టము అంటే సుఖం, అయిష్టం అంటే దుఃఖం. సుఖాన్ని పొందాలి అనే కోరిక, దుఃఖము మీద ద్వేషము, ఇవి ప్రతి ప్రాణికి పూర్వజన్మలో ఉంటాయి. అయితే ఆయా సుఖ దుఃఖాల మీద కోరికలు ద్వేషాలు ఇవన్నింటినీ వెంట పెట్టుకొనే, వాటి వాటి సంస్కారములను వెంట పెట్టుకొనే, వాటి వాటి వాసనలను వెంట పెట్టుకొనే మళ్ళీ పుడుతూ ఉంటారు. అంటే పుట్టుకతోనే సుఖదుఖాల మీద కోరికలతోని ద్వేషాలతోని పుడతారు. ఆయా ద్వంద్వముల ప్రభావము చేత, ఆ కోరికల ద్వేషాల ప్రభావము చేత ఈ జన్మలో మంచి వాటియందు ద్వేషము, చెడు వస్తువుల యందు కోరిక, అవి కలుగుతూ ఉంటాయి. ఆ క్రమములోనే వారికి నాతో ఉండటము సుఖం అని అనిపించదు, నన్ను స్మరించటం సుఖం అని అనిపించదు, నన్ను ఆశ్రయించటం మంచిది అని అనిపించదు. ఇక నాకు దూరముగా ఉండటమే వారికి సుఖంగా అనిపిస్తుంది, నాకు దూరముగా ఉండటం దుఃఖమని వారు గుర్తించలేకపోతూ ఉంటారు. ఇవన్నీ పూర్వజన్మలో నుండి వారు వెంట పెట్టుకొని వస్తూ ఉన్నటువంటి కోరికల ద్వేషాల ప్రభావము అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తనే పరమాత్మని, తనే పరమాత్మ అని, తనే పురుషోత్తముడని, తనే శ్రీమన్నారాయణుడు అని మనము ఎందుకు గుర్తించలేకపోతున్నామో, మనం ఎందుకు ఆశ్రయించలేకపోతూ ఉన్నామో కారణాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడే పరతత్వము అన్న విషయములో ఏమాత్రము మనలో సందేహం ఏర్పడినా, ఇది పూర్వజన్మలో మనము ఏర్పరచుకున్నటువంటి సంస్కార వాసనా ప్రభావమే అని గుర్తించి వెంటనే మనంతట మనమే ఆ సందేహాన్ని నివారణ చేసుకుంటూ శ్రీమన్నారాయణుడే పరతత్వమని దృఢమైనటువంటి విశ్వాసముతో ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకునే నిరంతర ప్రయత్నము చేస్తూ స్వామి పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఇచ్చాద్వేషసముత్న ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18 అధ్యాయములో 65-70 శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా
మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ కృష్ణ, నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం, 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. ఓం. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతప. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో
ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.